పలువురు వివిధ రకాల సమస్యలను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 6వ తేదీన దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సభకు సంబంధించిన కరపత్రాన్ని బాలినేని ఆవిష్కరించారు. పివిఆర్ బాలుర పాఠశాల ఆవరణలో ఉన్న జూనియర్ కళాశాలలో ఆవరణలో స్కూల్ కి కాలేజీకి మధ్య నిర్మిస్తున్న ప్రహరీ గోడ కట్టవద్దని జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు కార్పొరేటర్ బేతంశెట్టి శైలజతో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థిని విద్యార్థులతో బాలినేని స్వయంగా మాట్లాడి శనివారం ఉదయం స్కూల్ కళాశాల యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు. ప్రహరీ గోడ నిర్మించడం వల్ల ఏకలవ్య నగర్లోకి రావాలంటే కొంత ఇబ్బందులు ఉన్నాయని విద్యార్థులు బాలినేని దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులపై ఆ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు కామెంట్స్ చేస్తున్నారని, ప్రహరీ నిర్మిస్తే ఏకలవ్య నగర్ వైపు నడవాలంటే కళాశాలలకు వెళ్లే పరిస్థితి లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళయ్యరావు, పట్రా బంగారం, గంట సుబ్బారావు, సువర్ణలు ఉన్నారు. నా పేరు వీరస్వామి, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఒంగోలులో చదువుతున్నాను. మాకు పీవీఆర్ స్కూల్కి మధ్య గోడ కడుతున్నారు. ఆ గోడ కడితే మాకు చాలా ఇబ్బంది. అందులో మెయిన్ ఇబ్బంది ఏంటంటే గర్ల్స్కి ఇబ్బంది. పక్కన ఏకలవ్య నగర్ గొంతు ఉంది, ఆ గొంతు నుంచి గర్ల్స్ రావాలంటే చాలా ఇబ్బంది. ఒక ఆటో పోతే ఎదురు బైక్ వస్తుంటే పోవడానికి ఒక 5 నిమిషాలు పట్టిద్ది. అందులో దాంట్లో నుంచి గర్ల్స్ రావాలంటే చాలా ఇబ్బంది. ఇంకా వర్షాలు పడితే ఆ గొంతులో నుంచి రావడానికి ఇంకా ఇబ్బంది. అలాగే గ్రౌండ్ నుంచి రమ్మన్నారు. ఇంకొకటి, ఆ గ్రౌండ్ నుంచి రావాలంటే వాన పడితే వారం రోజులు బుడదంతే ఉండిద్ది. ఆ వారం రోజులు కాలేజీ మోదేసుకోవాలి. మేము మోదేసుకోవాలంటే చెప్పండి, ఇంకా వాటి నుంచి వస్తాం. గోడ మాకు గోడ వద్దండి, ఒకటే మాట, మాకు గోడ వద్దు. ఆ గోడ కడితే మాకు చాలా ఇబ్బంది. అందులోనే కింద అంగన్వాడీ పిల్లలు ఉన్నారు, ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆడ 3 సెక్షన్స్ నడుతుంది, 3 సెక్షన్ మధ్యలో గోడ అడ్డ కడతాను అడుగుతున్నాం. మేము ఒకే డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే గారు రేపు వస్తామన్నారు. రేపు ఉదయం మార్నింగ్ మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి చేసుకొని ఇద్దరు కలిసి వస్తామన్నారు. సార్ వాళ్ళు వస్తే మాట్లాడతాం. గోడ కట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే పక్కన ఏకలవ్య నగర్ కాలనీ నుంచి రమ్మంటున్నారు. అక్కడి నుంచి రావడానికి చాలా మాకు ఇబ్బంది. బాయ్స్ అక్కడ కమెంట్ చేస్తున్నారు. అక్కడి నుంచి నడవడానికి కూడా మాకు అంత ఈజీగా ఉండదు. వెనకాల నుంచి రమ్మంటున్నారు. అక్కడేం బురద బురదగా ఉంటుంది వాన పడినప్పుడల్లా. అందుకు మాకు ఆ గోడ కట్టడం ఇష్టం లేదు. ఎక్కడది మా కాలేజ్? గవర్నమెంట్ పీవేర్లో, పీవేర్ బాయ్స్ క్యాంపస్లో ఇటు కాలేజ్ ఉంటుంది, ఆ మధ్యలో కడుతున్నారు గోడ. ఇబ్బందిగా ఉంది. మేము మెయిన్ గేట్ నుంచి రావడానికి మాకు బాగుంటుంది. పక్క లైన్లో నుంచి రమ్మాలంటే మేము రాలేము, ఎందుకంటే మాకు అక్కడ బాయ్స్ ఒకసారి కమెంట్ చేశారు.